ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, కమ్యూనిటీ హాల్, రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పినిపై విశ్వరూప్ ప్రారంభించారు. రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరియు ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు పాల్గొన్నారు. ఆ కలెక్టర్ మీటింగ్ లో మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి అన్నాడు. అంతే కదా, ఆళ్ళోళ్ళని చూసుకున్నారు, ఆళ్ళోళ్ళని చేసుకున్నారు, ఉన్నవాళ్ళు వదిలేశారు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యి అని కనకదుర్గ దగ్గరికి వెళ్ళి మా ఆయన ఒక్క రూపాయి కూడా తెరలేదు. మా ఆయన 2 ఎకరాల వ్యక్తే, మా ఆయన 2 ఎకరాలుగానే ఉన్నాడు. నీతివంతుడు, నిజాయవంతుడు, ఎవరు సొమ్ము తెరలేదని ప్రమాణస్వీకారం చేసిన బయలుదేరు. అమ్మా భువనేశ్వరి, నేను అడుగుతున్నా మిమ్మల్ని, మా ఆయన నీతివంతుడు, 2 ఎకరాలు రైతే, మా ఆయన ఏమి సంపాదించలేదు, ఎవ్వరి దగ్గర సొమ్ము తెరలేదు, మరి ఇదో ప్రమాణక స్వీకారం చేస్తున్నాను, మా ఆయన నిజం గెలవాలి. నిజం ఏంటంటే మీ ఆయన దోచుకుతున్నారు, మీ ఆయన నోటి మాటలతోటే ఆ రోజు ఏదైతే మోడీ గారికి పెళ్ళం లేదు, భార్య లేరు, పిల్లలు లేరు, జల్లలు లేరు, నాకు భార్య ఉంది, నా కొడుకున్నాడు, కోడలు ఉంది, మనవడు ఉన్నాడు, 1 లక్ష కోట్ల ఆస్తి ఉంది అన్నాడు. 1 లక్ష కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నీ 2 ఎకరాల్లో వజ్రాలు పండించావా, బంగారం పండించావా? ఆ జాత భువనేశ్వరి గారు మీరు ప్రమాణస్వీకారం చేసి బయలుదేరితే బాగుంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ మండలానికి నేను ఏం చేసినా తక్కువే కాబట్టి రోడ్లు శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, టెండర్లు అవ్వలేదు కాబట్టి, కాంట్రాక్టులు రాలేదు కాబట్టి ఆ కాంట్రాక్టులు పట్టుకుని రోడ్లు అయ్యేలాగా విశ్వప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ, జై జగన్, రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్. నేను మీ ఊరి వాడినే, మీ ఊర్లో నాకు భూములు ఉన్నాయి. మన బంధం ఈనాటిది కాదు, జన్మ జన్మల బంధం. నేను కోటగిరి విద్యాధరరావు గారి అబ్బాయిని, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాన్నగారు రాజకీయాల్లోకి వస్తే 10 మంది కాదు, 10 లక్షల మందికి న్యాయం చేయొచ్చు, మంచి చేయొచ్చు అని చెప్పేవారు. భుజాన్ని పెట్టుకుని మోశారు, కానీ మీ అందరికీ తెలుసో లేదో ఒక నిజం చెప్పాలి. ఆయన ఉన్న దాదాపు 25-30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ప్రతిరోజు నిరంతర పోరాటం, ప్రతిరోజు నిరంతర పోరాటం, ఒక్కరోజు కూడా తృప్తితో పడుకోలేదు. ఆ పోరాటం కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కాదు, ఆ పోరాటం ప్రత్యర్థులతో కాదు, ఆ పోరాటం కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే చేయడం సరిపోయింది. ఆయన ఆఖరి రోజుల్లో ఒక మాట చెప్పారు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చే రావాలి కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం వెళ్ళొద్దని చెప్పారు, తెలుగుదేశం పార్టీలో మాత్రం. ఈరోజు ఈ విషయం మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీగా మీ కళ్ళ ముందు నిలబడుతున్నాను. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా న్యాయం చేయడం ఒక పక్కన తృప్తిగా ఉంటే, ఇంకో పక్కన అతినది మహారాజులు ఒక సచివాలయం ఓపెనింగ్ కి 2 మంత్రులు, 2 ఎంపీలు, మొత్తం అందరం కూడా, మరి ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ గారు, మరి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గారి పైన ఇంత అభిమానం ఉందనేది ఇది ఒక చిన్న ఉదాహరణని మీ అందరికీ ఇక్కడ తెలియపరుస్తా ఉన్నా.